ఎవైనా మీ అన్నయ్య తమ్ముడా లేక పెద్ద లీడరా? మా దేవుడు. మున్నాబాయ్ గేమింగ్ నెలకి ఎంత సంపాదిస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఇంకెవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి, ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది మున్నాబాయ్ ఫ్యాన్సో కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా మున్నాబాయ్ ఫ్యాన్నే. గూగుల్లో సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్ ఉంది, ప్రతి యూట్యూబర్ ఎంత సంపాదిస్తాడో తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం క్యాల్కులేటర్ అయితే ఓపెన్ చేద్దాం. $1 = 80 rupees. అందరు అనుకుంటారు మున్నాబాయ్ లైవ్ స్ట్రీమ్ ఎక్కువ చేస్తాడు కాబట్టి ఇన్కమ్ ఎక్కువ అని, బట్ అది వేరే. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, $3,000 × Indian currency చూడండి, 240,000. ఇది వచ్చేసి మున్నాబాయ్ ఇన్కమ్ అన్నమాట. సో మీకు చెప్తా ఎందుకు అలాను, మున్నాబాయ్ ఆఫ్లైన్ కంటెంట్ అనేది తక్కువ చేస్తుంటాడు, లైవ్ స్ట్రీమ్స్ అనేటివి ఎక్కువ చేస్తాడు. బట్ రీసెంట్గా మీరు చూడవచ్చు కదా, వీడియోస్ అనేటివి ఎక్కువనే పెడుతున్నాడు మున్నాబాయ్. సో హైదరాబాద్కి వెళ్ళి బ్లాగ్ వీడియోస్ కానీ, సో క్రియేటర్ మీటప్ కానీ, సో అవన్నీ పెడుతున్నాడు కదా. సో ఇప్పుడు రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంది మున్నాబాయ్కి. సో ఈ రకంగా చూసుకుంటే సో మున్నాబాయ్కి లైవ్లో కూడా సూపర్ చాట్స్ వస్తుంటాయి. ఆ తర్వాత మున్నాబాయ్కి ఇది ఒక్క ఛానలే కాదు, ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి మీకు తెలిసిందే, 3-4 ఛానల్స్ అనేటివి ఉన్నాయి. సో నేను మీకు ఒకటే చెప్తున్నాను యావరేజ్గా, సో తెలుగు టాప్ ఫ్రీఫైర్ యూట్యూబర్కి స్ట్రీమర్కి నేను చెప్పిన దానికంటే 2-3 టైమ్స్ ఎక్కువనే ఉంటుంది ఇన్కమ్. సో ఐ హోప్ మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో, మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.